वेलकम टू रुद्रंगी न्यूज़। వేములవాడ రాజకీయ అంతరంగం గ్రామ గ్రామాన బీసీ ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ కు పెరుగుతున్న మద్దతుదారులు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే మనస్తత్వం ఉన్న ఆది శ్రీనివాస్ కే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రుద్రంగి పటేల్స్ యూత్ సభ్యులు ప్రతిజ్ఞ చేసి తీర్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మున్నూరు కాపు కులస్థులైన పటేల్స్ యూత్ సంఘ సభ్యులు 70 మంది బుధవారం రోజున సమావేశమై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు రుద్రంగి మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకే అని తెలపడం జరిగిందని ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ రైతు బిడ్డ నిస్వార్థ ప్రజాసేవకుడు ప్రజల కష్టాలు వెన్నంటి ఉండే నాయకుడు ఆది శ్రీనివాస్ గెలుపు కోసం వారంతా అహర్నిశలు బూత్ లెవెల్లో కృషి చేయడానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రతిజ్ఞ చేశామని అన్నారు. ఈ క్రమంలో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా రుద్రంగి గ్రామ ప్రజలు తెలంగాణ శాసనసభలో రుద్రంగి ముద్ర వేసేందుకు ఆది శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అలాగే వివిధ రకాల రాజకీయ అపోహలు ప్రలోభాలు పక్కన పెట్టి మన గ్రామస్తుడిని గెలిపించుకునే ఆలోచన చేయాలని కోరారు. అలాగే మన గ్రామం నుంచి ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసే వ్యక్తులు రానున్న దగ్గరి భవిష్యత్తులో కనిపించడం లేనందున వచ్చిన అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరం ఎందుకు అందిపుచ్చుకోకూడదని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుల సంఘాల యువత సంఘటితమై ఆది శ్రీనివాస్ గెలుపుకి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పటేల్స్ యూత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి తదితర సభ్యులందరూ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీలో ఎన్నుకోవడానికి గ్రౌండ్ రూట్ లో మేము యాక్టివ్ గా వర్క్ చేసి గెలిపిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై కాంగ్రెస్! మున్నూరు కాపుల ఐక్యత! మున్నూరు కాపుల ఐక్యత! పటేల్ యూత్! రుద్రంగి మున్నూరు కాపు పటేల్ యూత్ సమావేశం ఈరోజు ఏర్పరచుకొని ఈ రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో రుద్రంగి ముద్దుబిడ్డ బీసీ నాయకుడు ఆదిశేన గారికి మా సంఘ సభ్యులము పూర్తిగా సంపూర్ణంగా సీఎన్కి మద్దతు ఇస్తామని చెప్పి సంఘం యొక్క సభ్యులు 70 మంది యువకులు ఉన్నాము. ఈ యువకులు పూర్తిగా సీఎన్ కోసం ఈ ఎలక్షన్లో కష్టపడి మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి సీఎంని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి సంఘం పూర్తిగా మద్దతు ఇచ్చి తీర్మానం చేయడం జరిగింది. థాంక్యూ ఫర్ వాచింగ్ రుద్రంగి టీవీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.